Next, I would like to invite cinematographer DOP Vijay Arputra, the great cameraman S. Ratnavel Garu, and he also worked. ఇక్కడికి వచ్చిన మా ఆత్మీయులందరికీ నమస్తే. నా పేరు భద్రం. ఏమండి చేపలు ఎన్నున్నా పులసుకున్న స్పెషల్ ఏ చేపకే రాదు, అవునా కదండి? గోదావరి ప్రాంతం నుంచి ఎవరు లేనుంటున్నారు ఇక్కడ? చేపలన్నీ ఒకే ఫ్లోలో ఇస్తాయి, ఒక పులుసు మాత్రమే ఏటికి ఎదురెత్తుంది, అందుకే పులస స్పెషల్. అలాగే మన మనుషుల్లో కూడా ఎవరైతే జీవితంలో ఎదురెత్తారో వాళ్ళే స్పెషల్, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా స్పెషలే. మన అందరం ఎన్నో అడ్డంకులు ఉన్నా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా ఎదురెత్తూ ఉంటాం. సో కాబట్టి మన అందరం కూడా స్పెషలే. ఈ టైటిల్ ఎదురీత, ఈ సినిమాలో కథానాయకుడు శ్రావణ్ భయ్య. ఆయన తిన్న దెబ్బలు ఇంకెవరు తినుండరు బహుశా ఆన్ స్క్రీన్లో. అన్ని దెబ్బలు తిన్న ఆయన ఇలాంటి కథాబలం ఉన్న సినిమా, ఇలాంటి కథాబలం ఉన్న సినిమా నమ్ముకోవడంలోనే ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ తెలుస్తున్నాయి. దీంట్లో షూటింగ్ చేసేటప్పుడు ఒక సీన్ చూసా, దాని ముందు తెలియదు తర్వాత తెలియదు, ఒక సీన్ చూసిన తర్వాత నా కంటి నుంచి నీరు వచ్చింది. అంత గొప్ప పర్ఫార్మర్ని ఇప్పటివరకు మనం అరవడానికి ఉపయోగించుకున్నాం, తప్పించి పర్ఫార్మెన్స్ వాడుకోలేదు. ఇక్కడ నుంచి ఆ పర్ఫార్మెన్స్ అంతా వాడుకోవడం మనం అంతా రెడీగా ఉన్నాం. సో వెరీ వెరీ హ్యాపీ భయ్య, ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే సినిమా డైరెక్టర్ ఇక్కడ బాలమురుగన్ సార్, ఆయన చూడగానే మనంతా చాలా వీక్గా ఉన్నాడు అనుకుంటాం మనం. ఏమండి ఆయన వీక్గా కనబడతాడు, ఆయన వీక్గా కనబడతారు, కానీ ఆయన చాలా చాలా స్ట్రాంగ్ టెక్నీషియన్. ఇప్పుడు చెప్తున్నా, ఒక స్టార్ డైరెక్టర్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లాంచ్ చేసింది అని గర్వంగా చెప్పుకునే అంత గొప్ప దర్శకుడు స్టార్ డైరెక్టర్ ఆయన అవుతారు ఫ్యూచర్లో. సో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ సార్. మీ కమెంట్ మీరు చేస్తున్నప్పుడు, కమెంట్ చూసినప్పుడు అనిపించింది సార్, దట్ ఈస్ మై జెన్యున్ ఫీలింగ్. అలాగే మా సినిమాలో హీరోయిన్స్ ఇద్దరు ఫోటో పూర్తిగా చేశారు, అలాగే యాక్టర్స్, మిగతా యాక్టర్స్ కూడా నోయల్, రంగస్థలం మహేష్, ఎవ్రీ వన్. ఇంకా మీరు టీజర్ చూశారు కదండి, ఆ విజువల్స్, ఆ విజువల్స్ అద్భుతమైన విజువల్స్ అందించిన మా సార్. ఆయన చూసినప్పుడు ఆయన టెక్నీషియన్ ఎంత స్టార్ టెక్నీషియన్ అవుతారన్నది ఫ్యూచర్లో మనకి ఈ విజువల్ చూసి చెప్పచ్చు. వండర్ఫుల్ వండర్ఫుల్ విజువల్ సార్. అలాగే ఈ సినిమాలో మేము మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ రైటర్ దినేష్ బ్రో, సో వండర్ఫుల్. మొత్తం టీం అంతా కూడా దిట్ వండర్ఫుల్ జాబ్, మా ఎడిటర్ గారు కానీ అందరూ కూడా. టు సే ఎ ఫ్యూ వర్డ్స్, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ తెలుగు బట్ ఐ విల్ టెల్ ఇన్ ఇంగ్లీష్. ఐ వాంట్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ లక్ష్మీనారాయణ సార్, చరణ్ మై హీరో, అండ్ ఆల్ మై క్రూ, అండ్ వన్ సపోర్ట్ విచ్ ఐ హ్యాడ్ ఫర్ ద లాస్ట్ పాస్ట్ 2 ఇయర్స్ ఇస్ మై డైరెక్టర్, మై ఫ్రెండ్, మై బ్రదర్ బాలమురుగన్, అండ్ నా అదర్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హలో, అందరికీ నమస్కారం. ఈరోజు ఈవెంట్కి వచ్చిన పెద్దలందరికీ, గెస్ట్కి, మీడియాకి థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ ఆ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రవణ్ గారు. ఫస్ట్లీ ఈ మూవీలో శ్రవణ్ గారు హ్యాస్ డన్ అ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్, చాలా కష్టపడ్డారు. ఒక రోల్ నుంచి ఒక ప్లస్ 40 నుంచి ఇంకా ఒక యంగ్ రోల్కి అవ్వాలంటే చాలా కష్టపడాలి, ఆ లుక్స్ కానీ బాడీ కానీ ఎనీథింగ్. And he has done a lot of hard work. So I really hope and I'm sure we'll get success, Shravan Garu. So thank you for coming. And thank you so much. Mammootty Garu, Mohan Lal Garu, ippudu recent ga Fahad Fasil daggara kuda complete cheskoni vacharu. So please, I would like words to speak. Hi. First of all, I would like to thank Mr. Kalyan Ram sir for launching our teaser. I hope
You guys have seen the teaser now. I hope you all loved it, because the first time I saw the teaser, I felt mind blown, because I know each and every one out here, the entire cast and crew, I have personally seen that they've put their heart and soul into this movie, and it's definitely one of my favorite, it is going to be one of my favorite movies, all-time favorite movies, because of lot many things. It's special in so many ways. I have to thank each and every one out here for giving me this opportunity, especially Bala, because Bala, thank you for believing in me. I didn't know I could act so well. I understood so many flaws of mine. I understood so many strengths of mine after coming into this set, after acting. I think so many scenes were out of my hands, so many scenes were into my hands. I think it's all because of the director. He has been the backbone of this entire set, and I'm truly honored to work in his movie, and I'm looking forward to working in his movies always, because he is like a guaranteed director. He can do anything. So he is the youngest director I've worked with, but one of the finest directors also I've worked with. Thank you so much, Bala, and each and every one, Vijay sir, our writer, fight master, Gia, Noel, Shravan, producer sir, Meghna, I haven't worked with you, but Meghna, Charan also, I haven't worked with you, but thank you, editor sir, everyone, they've done their part very neatly. I think it is a finest piece of art. Vijay sir, especially because I looked very pretty in each frame. I don't think I've looked that pretty in any movie I've done, any ads that I've done, any short films that I've done. So thank you so much. It feels nice when you look beautiful. And Shravan, I think everyone would remember this movie because of Shravan, because he's put, I told you, everyone has put their heart and soul into this movie, but Shravan especially, he has worked so hard physically, mentally. He has definitely put all his art, all his heart into this movie, and that will be very evident only if the movie is out and you yourself watch the movie, and it is going to blow your mind off. I'm sure about that, and I'm extremely happy and honored to be a part of this incredible team and incredible human beings out here. Thank you so much. This is my first Telugu movie. I hope you guys enjoy the movie as much as we enjoyed making this movie. Thank you. Thank you so much. Thank you everyone for coming over here. It's really a very special day for me. My special thanks to my Adhurita team. The team was really been supportive throughout my shooting time. And special thanks to Bala Murugan. He's the director. The director is the captain of the ship who leads their team. So I've been leading throughout my film with Bala. You guys have seen the trailer. I hope you liked it. And rest. Few words about. Hi, and అందరికీ నమస్కారం. నమస్కారం. అలా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళకి అందరికీ నమస్తే అండి. ఎదురీత ఫస్ట్ మా హీరో గురించి మాట్లాడదాం. ఇప్పటి వరకు ఎప్పుడు ఇందాక మా భద్రం గారు చెప్పినట్టుగా విలన్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం హీరోగా చేయటం అనేది నిజంగా చాలా నాకే ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అన్న. అలాగే ఈ సినిమాలో హీరో కంటే కూడా క్యారెక్టర్స్ మెయిన్ ఇంపార్టెంట్గా ఉంటుంది. అది నేను చెప్పను, బట్ డైరెక్టర్ చెప్తారు. అంత థ్రిల్లింగ్గా ఉంటుంది ఆ క్యారెక్టరేషన్ కూడా. మనం హీరో అంటే రెగ్యులర్గా ఏంటంటే
సాంగ్స్ అలాంటివి కాకుండా ఒక టెన్షన్ టెన్షన్ క్యారెక్టరేషన్, అలాగే మన సంపత్ గారు కూడా చాలా బాగా చేశారు, ఆయన గురించి చెప్పక్కర్లేదు కూడా అందరికి తెలిసిందే. అలాగే మా డైరెక్టర్ గారు బాలమురుగన్ వెరీ సూపర్ డైరెక్టర్, ఎందుకంటే ఫస్ట్ టైం ఆయనతో నేను చేసిన చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆయనకి తెలుగు రాకపోయినా నాకు తమిళ రాకపోయినా మంచి అండర్స్టాండింగ్లో చేసాం. చాలా థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఐ హోప్ ఎవరి వన్ లైక్ ది టీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు కళ్యాణ్ రామ్ సార్ అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ టు ప్రొడ్యూసర్ లక్ష్మీ నారాయణ్ సార్ బికాస్ హీ ఈస్ ద న్యూ ప్రొడ్యూసర్ బట్ వాట్ ఎవర్ ఐ వాంట్ సార్ ఐ వాంట్ దిస్ హీ ఇమీడియట్లీ గివ్ ఎవ్రీథింగ్ ఐ థింక్ ఇస్ హోప్ క్వాలిటీ వైజ్ అండ్ స్క్రిప్ట్ వైజ్ మేకింగ్ వైజ్ మూవీ కేమ్ అవుట్ వెరీ గుడ్ నా ఇట్స్ ద ఓన్లీ వన్ రీజన్ ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ టు మై హీరో బికాస్ హీ బిలీవ్ మీ హీ గివ్ మీ ఛాన్స్ టు మీ ఐ థింక్ ఈస్ వాట్ ఎవర్ ఐ ఎక్స్పెక్ట్ టు హిమ్ హీ విల్ గివ్ మోర్ దెన్ 100% ఆన్ ద స్క్రీన్ డెఫినెట్లీ యూ లైక్ హిమ్ వెరీ మచ్ అండ్ ఐ థ్యాంక్ టు మై హోల్ టీమ్ లియోనా జియా అండ్ మేఘనా అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ టు మై టెక్నీషియన్స్ డిఓపి ఎడిటర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మై రైటర్ అండ్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ ఫైట్ మాస్టర్ అండ్ థ్యాంక్ టు ఎవ్రీ వన్ అండ్ మై పిఆర్ఓస్ నాయుడు సార్ ఫన్నీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ థ్యాంక్ యూ అండి. నాకు సినిమా రైటర్స్ కన్నా మన ప్రెస్ రైటర్సే నాకు చాలా ఇష్టము, ఎందుకంటే మేము చాలా తక్కువ మాట్లాడినా దాని గురించి చాలా బాగా రాస్తారు. థ్యాంక్ యూ. ఇప్పటివరకు 15 సంవత్సరాల నుంచి నన్ను మా సినిమా ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థ్యాంక్స్ టు కళ్యాణ్ రామ్ గారు. థ్యాంక్స్ అంటే సరిపోదు, ఇంకా చాలా చెప్పాలి సార్ గురించి. వెళ్ళి అడగగానే వెంటనే ఒప్పుకున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎదురీత. సో ఎదురీత గురించి చెప్పాలంటే టైటిల్ అనౌన్స్ చేసే ముందు, టైటిల్ అనుకునే ముందు ఊరికే మేము డిస్కస్ చేసుకున్నాం ఎదురీత ఎలా ఉంటుందని. సో ఇంట్లో మా డాడీ క్యాజువల్గా ఏం సినిమా టైటిల్ పెడుతున్నారా మీ సినిమాకు అని అడిగారు. నేను చెప్పాను నాన్న ఎదురీత అనుకుంటున్నాము అని. వెంటనే షాక్ అయ్యారు. ఆ సినిమా టైటిల్ గురించి తెలుసా నీకు అసలు? అసలు ఆ సినిమా పవర్ గురించి తెలుసా? 1977లో ఎన్టీఆర్ గారు చేసిన సినిమా, చాలా బ్రహ్మాండమైన సినిమా, అంత మంచి టైటిల్. అంటే మా నాన్న ఈ మధ్య చిన్న సినిమాలు అన్నీ చూస్తున్నారు. సో వీడికి కూడా అలాగే ఉంటుందేమో, అలాంటి సినిమానేమో, వీడు డ్యాన్సులు చేస్తాడేమో, వీడు ఫైట్లు చేస్తాడేమో అని అలా అనుకొని ఎదురీత టైటిల్ గురించి, ఎదురీత సినిమా గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు మేము యూత్లో ఉన్నప్పుడు ఆ సినిమాకు బ్రహ్మాండమైన అప్లాజ్ ఉండే. సో ఆ సినిమా ఎందుకు అనవసరంగా ఆ టైటిల్ పెడుతున్నావు అని. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారు స్వర్గంలో ఉంటారు. సార్ నేను ఎదురీత టైటిల్ ఎమోషనల్గా చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ టైటిల్కి మేము న్యాయం చేస్తున్నాము, ఖచ్చితంగా న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ది టైటిల్ సార్. సో స్టోరీ విషయానికి వస్తే ఇట్స్ ఎమోషనల్ డ్రామా బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. నాకు ఇద్దరు అబ్బాయిలండి. సో నేను ఎప్పుడూ మా పిల్లలతోని చాలా రెస్పాన్సిబుల్ ఫాదర్ అనుకుంటాను, ఇన్ని రోజులు కూడా అనుకున్నాను, ఈ స్టోరీ వినకముందు కూడా అనుకున్నాను, విన్న తర్వాత నేను రెస్పాన్సిబుల్ ఫాదర్ అని, రెస్పాన్సిబుల్ ఫాదర్ కానని అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరికి పిల్లలు ఉంటారు. సో మనం పిల్లలకు స్కూల్ ఫీజు కడతాము, బట్టలు కొనిస్తాము, సో వాళ్ళకు ఫుడ్, వాళ్ళకి కావాల్సింది కార్లలో స్కూల్కి పంపిస్తాము. సో మన రైట్ డ్యూటీస్ అన్నీ నెరవేర్చుకున్నాం, ఇంకా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాం అనుకుంటున్నారు. సో అది ఎట్టి పరిస్థితుల రెస్పాన్సిబుల్ ఫాదర్ డ్యూటీస్ కాదండి.
పిల్లల్ని రెస్పాన్సిబుల్గా చూసుకోవడం అంటే పిల్లల్ని వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళ ఎవ్రీ అట్లీస్ట్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో అట్లీస్ట్ వీకెండ్లో అయినా లేకపోతే వాళ్ళతో కలిసి ఆ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో ఆడుకోవాలి, వాళ్ళకి స్నానం చేయించాలి, వాళ్ళకి ఫుడ్ తినిపించాలి, వాళ్ళకు వంట చేసి పెట్టాలి అప్పుడప్పుడు. సో వాళ్ళకు పాటీ కూడా కడుగుతే బాగుంటుంది యాక్చువల్గా. అంటే ఒక ఫాదర్, ఒక మదరే కాదు ఫాదర్ కూడా ఇవన్నీ చేయాలి, చేస్తే చాలా బాగుంటుంది, మీరు కూడా చాలా మంచిగా ఫీల్ అవుతారు. సో అలాంటి స్టోరీ ఎదురీత అంత ఎమోషనల్గా పోయే సబ్జెక్ట్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ కొడుకును తండ్రి మర్చిపోతాడు. అక్కడి నుంచి సినిమా ఏమైంది, ఎలా పోయింది, ఎక్కడి వరకు వచ్చింది అనేది చాలా ఎమోషనల్గా చూపించారు మా డైరెక్టర్ బాలమురుగన్. సో బాలమురుగన్ గురించి చెప్పాలంటే 15 సంవత్సరాల ముందు నన్ను ఇంట్రడ్యూస్ చేసింది కోడి రామకృష్ణ గారు, తర్వాత నాకు లైఫ్ ఇచ్చింది రాజమౌళి గారు సై సినిమా. సో రాజమౌళి గారు 15 సంవత్సరాల నుంచి బాగా పరిచయం నాకు. సో ఆ సార్ గురించి మీ అందరూ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్వాల్వ్మెంట్, అన్నం తిన్నా, సో సార్ బయటకు వెళ్ళినా, ఈ ఫంక్షన్కి వెళ్ళినా సినిమా సినిమా సినిమా, ఇంకా సార్కి దానికి తప్ప ఏం రాదు. సో మళ్ళీ సార్ తర్వాత చూశానంటే నేను బాలానే. సో హీఈస్ మోర్ డెడికేటెడ్ సినిమా తప్ప ఆయనకు ఏమీ తెలీదు. ఇప్పుడు మీకు నేను ఇప్పుడు చెప్తే అర్థం కాదు, సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అలాగే మా ప్రొడ్యూసర్ భోగారి లక్ష్మీనారాయణ గారు. సో సార్ గురించి నేను ఏం చెప్పాను, నాకు ఒకటే మాటలో కంప్లీట్ చేస్తాను సార్ గురించి, నాకు ఫాదర్ తర్వాత ఫాదర్. సో ఆయనకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా ఖర్చు పెట్టారు, చాలా మంచి సినిమా చేసాము. సో మనకు ఎంత పెద్ద హిట్ అవుతుంది, ఎంత కమర్షియల్గా ఎన్ని డబ్బులు వస్తాయి అనేది పక్కన పెడితే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని గట్టిగా ఎత్తుకుంటారు, ఒక హగ్ తీసుకుంటారు, ఒక ముద్దు పెట్టుకుంటారు. సో అంత గొప్ప సినిమా తీశారు మీరు. సో అందరికీ అటాచ్ అయ్యే సినిమా ఇది. అలాగే మా డిఓపి, సో ఇండియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిఓపీస్ రత్నవేలు గారి దగ్గర చేశారు. సో థ్యాంక్ యూ విజయ్, యూ డిడ్ వండర్ఫుల్ వర్క్. సో ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫైట్స్ గురించి ఆలోచిస్తున్నాం మేము. సో ఫైట్స్ చేస్తే ఎవరు బాగుంటుంది, సో క్లైమాక్స్ ఫైట్ చాలా పెద్ద ఫైట్, సో చాలా డిస్కస్ చేశాము. సో వీళ్ళకి తెలుగు ఇండస్ట్రీ గురించి అంతగా తెలీదు. నన్ను అడిగారు, సార్ మీరు ఇన్ని ఫైట్లు చేశారు, నేను ఆల్మోస్ట్ ఒక 100 ఫైట్లు చేశాను ఇప్పటివరకు, 100 మంది హీరోస్తో కొట్టించుకున్నాను నేను. సో ఏ హీరో అయితే బాగా, ఏ ఫైట్ మాస్టర్ అయితే మీకు బాగా చేస్తాడు అని చెప్పి అడిగారు. నేను చెప్పాను రామ్ లక్ష్మణ్ గారు, విజయ్ మాస్టర్, వీళ్ళంటే నాకు బాగా పరిచయమని. వాళ్ళని అడగడం జరిగింది, వాళ్ళ డేట్స్ మాకు కుదరలేదు. సో నేను రామ్ లక్ష్మణ్ గారికి ఫోన్ చేసి, మాస్టర్ ఇది విషయము, సో మా ఫైట్స్ ఇలా ఉంటుంది, ఇలా ఎమోషన్ ఉంటుంది, సో దీనికి పర్ఫెక్ట్గా చేసే ఫైట్ మాస్టర్ కావాలంటే వెంటనే ఆ ఎపిసోడ్ వినేసి ఈ ఫైట్కి న్యాయం చేసే వాళ్ళు ఒకటే రామకృష్ణ మాస్టర్ అని చెప్పారు. థ్యాంక్ యూ మాస్టర్. సో చాలా హ్యాపీగా ఉన్నాము మీ ఫైట్ చూసి, యు ఆర్ వండర్ఫుల్. అండ్ మై హీరోయిన్ లియోనా లిషాయ్, సో షీ ఈజ్ వెరీ గుడ్ గిఫ్ట్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. షీ ఈజ్ వెరీ గుడ్ యాక్ట్రెస్, ఫ్యాబులస్ యాక్ట్రెస్ అండి. అలాంటి ఎమోషన్స్ అన్బిలీవబుల్ అండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కన్నీరు పెట్టుకుంటారు ఆ అమ్మాయిని సినిమాలో ఆమె చేసే ఆ ఎమోషనల్ యాక్టింగ్ సీన్స్ చూస్తుంటే. సో ఐ వాంట్ టు థ్యాంక్ జియా అండ్ మేఘ్నా ఆల్సో ఫర్ గివింగ్ ద సపోర్ట్ టు ద ఫిల్మ్. సో దే డిడ్ వండర్ఫుల్ రోల్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ భద్రం భయ్య, యు ఆర్ వండర్ఫుల్. నీతో స్క్రీన్ పంచుకోవాలంటే భయం వేసింది నాకు. సో అందరిని తినేసావు. సో మై రైటర్, థ్యాంక్ యూ సార్. అండ్ రెస్ట్ ఆఫ్ ది క్రూ అండ్ మై ఎడిటర్ సార్, చాలా బాగా చేశారు ఇప్పటివరకు. అండ్ రెస్ట్ ఆఫ్ ది వర్క్ ఈజ్ యువర్స్, ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్. గుడ్ లక్ సార్, అండ్ ప్లీజ్ విషెస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ వండర్ఫుల్. సో ఆయన మ్యూజిక్ మీకు ఇప్పుడు టీజర్లోనే తెలిసింది. సో ఈజ్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. నా బంధుమిత్రులకు,
గారి మరియు మీడియా గారి నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నా. నేను ఈ ఎదురీత టైటిల్ నా గురించే పుట్టిందా అనే ఆలోచనలో పడిపోయాను. నా జీవితం అంతా మొదటి నుంచి ఎదురీతగానే మొదలవింది. మరి సినిమా కూడా ఎదురీత అనే సినిమా తీయాలనే కోరిక పుట్టి ఈ సినిమా తీయడం జరిగింది. అసలు సినిమా అంటే ఏ 200 ఇచ్చేస్తే సినిమా చూస్తే అయిపోతుంది అనే ధోరణిలో ఉండేవాడిని నేను సినిమా తీయక ముందు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఎంత కష్టం, ఎంత కష్టం, 1 సంవత్సరం నుంచి కష్టపడుతున్నాను. 200 కాదు 2,000 పెట్టినా టికెట్కు తక్కువనే అనిపిస్తుంది నాకు. నా యొక్క ఎదురుట టీంకు చాలా కష్టపడ్డారు. ఇంకోటి కేవలం శ్రావణ రాఘవేంద్ర గారు హీరోగా నాకు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఎదురుత తీయే సినిమా తీయడానికి ముందుకొచ్చాను. ఆయనకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఆయన లేని ఈ సినిమా తీసేవాడిని కాదు. అసలు నాకు సినిమా అంటే ఏందో తెలియదు. అందుకోసం ఏంటంటే సేమ్ సిద్దిపేట సార్ది కూడా, ఈ సార్ యొక్క తండ్రి నాకు లెక్చరర్. ఆ రకంగా నేను పోయి ఈ సార్తో సరే నాకు ఇంక అర్థం నువ్వే మరి నాకేం తెలియదు అని చెప్పేసి అతని నమ్మకం మీదనే నేను సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాపై మీ అందరి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Please subscribe to New Waves.